హాయ్ ఫ్రెండ్స్ నిన్న నేను ఒక ఊరు వెళ్ళాను ఆ ఊరికి దగ్గరలోనే ఒక పల్లెటూరు ఉంటుంది ఆ పల్లెటూరు కొంచెం సిటీకి బాగా దూరంగా విసిరేసినట్టు ఉంటుంది అక్కడికి వెళ్ళాను ఒక పురాతనమైన పాడుబడ్డ గుడి దాగా పాలన పాలన లేదు కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం గుడిలాగా ఉంది ఆ గుడిని అనుకునే ఒక మట్టి మిద్దె నిజంగానేనండి ఇవన్నీ కూడా సినిమాలో చెప్తుంటేనే సినిమాలో చూపిస్తుంటేనే మనం చూస్తుంటాం కానీ రియల్గా చూస్తుంటే మాత్రం మనకు తెలుస్తుంటాయి వెళ్ళాను ఆ ఊర్లో ఉండే మిత్రుడు చెప్పసాగాడు ఆ ఇంట్లో నుంచి సాయంకాలం పూట ఒకసారి రాత్రి పూట ఒకసారి గజ్జల చెప్పులు వినిపిస్తుందట గజ్జల చెప్పులు ఏంటి ఏమన్నా సినిమా స్టోరీ చెప్తున్నాడా అనుకున్నాను వెళ్ళాను దాదాపు సమయం ఆరు నలభై ఐదు ఏడు చీకటి పడే సమయం అవుతుంది సన్నగా గద్దెలో చెప్పుడు ఎవరో అమ్మాయి వెళ్తున్నట్టు నిజమేనండి ఇంట్లో ఎవరు ఉన్నారా అని చెప్పి అన్ని క్రికెట్లు అంచు లోపల తీశాను ఎవరూ లేరు డే నాకేదో తెలుసుకోవాలని ఆతృత పెరిగిపోయింది మిత్తుని అడిగి అక్కడే స్టే చేశాను మళ్ళీ నైట్ వెళ్ళాను చాలా భయం వేసింది చాలా ముల పొదలు చెట్లు అన్నీ ఉంటాయి అయినా తెలుసుకోవాలనే తపన ఏంటి గజ్జల చప్పుడు ఎవరా వచ్చిన వారు అంటే మళ్ళీ వెళ్ళాను దాదాపు టెన్ థర్టీ డెవన్ ఆ టైం అవుతుంది మళ్ళీ ఒకసారి గడ్జెల చెప్పడు ఎవరు నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఎవరు ఆత్రతో బాగా పెరిగిపోయింది నిజమే ఎవరో చెప్పసాగారు ఆ ఇంట్లో ఒక కుటుంబం ఉండేదట కుటుంబం దాంట్లో ఒక ఇరవై ఇరవై రెండు సంవత్సరాల అమ్మాయి పాపం అనారోగ్యం వల్ల దేనివల్ల అకాల ముచ్చు పొందిందట ఆ అమ్మాయికి ప్రపంచాన్ని చూడాలి ఏదో సాధించాలి అనే తపన విపరీతంగా ఉండేదట తన మరణం తర్వాత కుటుంబం చిన్న భిన్నమైపోయిందట ఇల్లు మాత్రం అలాగే ఉండిపోయింది వారికి వారసులు లేరా అంటే ఉన్నారు ఒక నాకో అబ్బాయి హైదరాబాద్లోనే ఉంటాడట ఇల్లు మాత్రం పాడుబడి అలాగే ఉంది గజ్జల చెప్పి మాత్రం వస్తూనే ఉంది కళ నిజమా సినిమా స్టోరీ అనిపించింది అంటే మనం తెలుసుకోవాల్సింది ఎంతో ఉంది ఏదో ఉంది పరిశోధన కొనసాగిస్తూనే ఉండాలి వెళ్తాను మళ్ళీ మళ్ళీ సెలవులు దొరికితే అదే ఊరు క్యాంపేస్తాను నా లాగా ఇంట్రెస్ట్ ఉన్న మిత్రులు కూడా ఇద్దరు ముగ్గురు నాకు జాయిన్ అవుతున్నారు ంట మిస్టరీ కల్పితమా నిజమా కథ ఏదైనా తెలుసుకోవాలి అంతవరకు వెయిట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెంకట్ వెంకట్ ప్రజెంట్ స్థానం వెంకట్ ప్రజెంట్ స్థానం